నెల్లూరు జిల్లా వరికుట్టపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి మండల కన్వీనర్ చంద్రమధుసూదన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లనేని వెంకటరామారావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ చెంచల బాబు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ బుక్లెట్ అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలోని అన్న మండలాల్లో పదవులు ఇచ్చి ఆ పదవులపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నాడని, అటువంటి నీచ చరిత్ర మాది కాదు అని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు లిక్కర్ ఇసుక మాఫియా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు మండిపడ్డారు. వంట నూనె ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అన్నీ పెరిగి సామాన్యులు బతకలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే వ్యవసాయ రంగం పూర్తిగా వెనుకబడిపోయిందని, రైతులు గిట్టుబాటు ధరలు లేక నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలియని ఊహి ఆయన చేసేది ఏంటంటే, ఆయన నియోజకవర్గంలో మటను చికెను కోడిగుడ్లు రోజు కొన్ని వందల టన్నుల మటను చికెను ఓ లక్షల కోడిగుడ్లు తింటుంటారు. వాటి మీద కూడా ఆయన వసూలు చేసుకుంటున్నారు డబ్బులు. ఇలాంటి దుర్మార్గమైన ఎమ్మెల్యే, ఇలాంటి అరాచకమైన విధంగా తయారైంది. మన ఎమ్మెల్యే కూడా ఏం తక్కువ జీలా చంద్రశేఖర్ రెడ్డి కన్నునేర పదవి మార్చాలంటే, ఇప్పుడు ఉదయగిరి వెన్నెమూరులో ఆరుగురు మార్చాడు కన్నునేర పదవి. ఆరు మూడు నెలలకి ఆరు నెలలకు ఒకసారి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే కన్నునేర పదవి మార్చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి మీరు ఓట్లేసి ఈరోజు ఒక్కసారి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఏం చెప్తే 3 ఏళ్లే భరించలేని పరిస్థితి. ఆయన ఇంకా 30 ఏళ్ళు చేస్తాడంట, 175 నియోజకవర్గాల్లో ఆయనే గెలుస్తాడట. ఎంత దుర్మార్గమైన పరిపాలన అంటే, ఈరోజు మందు ఉంది మీకు అందరు ఎంతమంది తాగుతారు, సగానికి పైన తాగుతారు ఇక్కడ ఉన్నవాళ్ళు మందు తాగుతారు కదా. ఆ ఎంత తెలుగుదేశం ఎంత ఉండింది మందు రేటు? ఇప్పుడు బ్రాండ్ ఏది తెలుసా? పేరు తెలుసు ఇప్పుడు బ్రాండ్. అందుకనే మీరు పనిచేసే వాళ్ళకి ఓట్లు లేరు, పనిచేయని వాళ్ళకి, దోపిడీలు చేసే వాళ్ళకి, దొంగలకు ఓట్లు వేస్తారు. ఈరోజు మీకు అర్థమైంది, 3.5 సంవత్సరం అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈ పంచాయతీలు ఎక్కడన్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారు చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఒక్క పని కూడా చేయలా. అదే తెలుగుదేశం అధికారంలో ఉంటే ఎన్ని సిమెంట్ రోడ్లు వేసాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ పంచాయతీలో మనం చేశాం. రాష్ట్రంలో ఎక్కడ లేని అవినీతి, అసలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి వాహనదారులు పెట్రోల్ డీజిల్ బొంగలేకపోతే ఇదే కర్మ, ఈ రేట్లు ఎందుకు వస్తున్నారు? అలాగే ఈరోజు ఆర్టీసీ బస్ ఎక్కితే టికెట్ కొంటే ఇదేం కర్మ అంటున్నారు. అలాగే ఈరోజు కరెంటు బిల్లు వస్తే కరెంట్ కట్టాలంటే ఇదేం కర్మ అంటున్నారు. మహిళలు గ్యాస్ వంటింట్లో పోతే పెరిగిన గ్యాస్ చూసి ఇదేం కర్మ అంటున్నారు. అలాగే ఈరోజు అన్ని రకాల ప్రియులు ఈరోజు వైన్ షాపుకు పోతే ఆ ధరలు చూసి, ఆ బ్రాండ్ చూసి, జే బ్రాండ్ చూసి మనకి ఇదేం కర్మ, మన డబ్బు పెట్టి మనం తాగి మన ఆరోగ్యం మన ఆరోగ్యాన్ని మనమే పాటిస్తుంటాం, మాకు ఇదేం కర్మ అంటున్నారు. అలాగే ఈరోజు రైతులు చూస్తే వ్యవసాయం చేయాలంటే మాకు ఇదేం కర్మ అంటున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో నెల్లూరు అంటేనే వరికి ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా, అటువంటి జిల్లాలో ఈరోజు మేము నిన్న రామారావు గారు మీ అందరం కూడా మన కొండాపురం మండలం పోతే దాదాపు 100-150 ఎకరాల్లో పొలాల్లో నీళ్లు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి. ఆడ ఎవరు కూడా వరి ఇలా కృష్ణయ్య గారిని అడిగాను, ఏందన్నా వరి